हेलो स्टूडेंट्स, वेलकम टू पुल्लास अकाडमी। सो गाइस, मनमैते एपी ईसेट स्टूडेंट्स कोसम अयिते ओक फ्री ग्रैंड मॉक टेस्ट अयिते कंडक्ट चेयबोतुन्नाम। सो अदि काकुंडा कोंतमंदी टीएस ईसेट रासिन स्टूडेंट्स कोन्नि मिस्टेक चेसारु एग्जाम हाल लो। सो आ मिस्टेक्स गुरिंचि कूडा मनम ई वीडियोलो अयिते पूर्तिगा तेलुसुकुंदाम। सो गाइस, वीडियो स्टार्ट चेसे मुंदु नादु ओक चिन्न रिक्वेस्ट, మీరు చూసుకోవచ్చు మన ఛానల్లో అయితే ఈ సెట్కి ఎం సెట్కి కావాల్సిన మ్యాథమెటిక్స్ షార్ట్ కట్ వీడియోస్, అదేవిధంగా ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ అప్డేట్ కూడా మన ఛానల్లో ముందుగా పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ అయితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఓకే గైస్, ఈరోజు మెయిన్ కంటెంట్లోకి వెళ్తే ఫస్ట్ టీఎస్ఈ సెట్ చాలామంది చేసిన మిస్టేక్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ కరెక్ట్ ఎగ్జామ్ హాల్లో చేయలేకపోయారు. సో ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పాము, ఈ గ్రాండ్ టెస్ట్ల వల్ల ఫస్ట్ ప్రాఫిట్ ఏంటంటే టైం మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, క్వశ్చన్స్ మేనేజ్మెంట్. సో గైస్, ఫస్ట్ టైం మేనేజ్మెంట్. సో టీఎస్ ఈసెట్ రాసిన స్టూడెంట్స్ కొంతమంది టైం మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేయలేక ఆల్మోస్ట్ చాలామంది కూడా ఒక 20-30 మార్క్స్ కోల్పోయారు. ఎలా అంటే స్టార్టింగ్ ధనాధన అన్ని చేసుకుంటూ వచ్చారు, లాస్ట్కి వచ్చే వరకే టైం అయిపోయింది, ఒక 30-40 బిట్స్ మిగిలిపోయాయి. సో అవి చేయలేక డైరెక్ట్ ఏదో ఒక ఆప్షన్ పెట్టుకుని వెళ్ళిపోయారు. సో ఆ 30-40 బిట్స్లో వాళ్ళకి తెలిసినవి చాలా ఉన్నాయి, వాళ్ళకి వచ్చినవి చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు 20-30 మార్క్స్ పోయాయని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నారు. సో ఆ మిస్టేక్ అయితే మీ దాంట్లో ఎవరు కూడా చేయకండి, పర్ఫెక్ట్గా టైం మేనేజ్మెంట్ అయితే చేయండి. సో మనకు వచ్చిన 200 క్వశ్చన్స్ ఉన్న 180 మినిట్స్లో పర్ఫెక్ట్గా చేయాలి, రానివన్నీ పక్కకు పెట్టండి, వచ్చినవన్నీ పర్ఫెక్ట్గా చేయాలి. నెక్స్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్, స్ట్రెస్ అస్సలకే ఫీల్ కాకండి. అందరికీ పేపర్ ఎలాగొస్తే మీకు అలాగనే వస్తుంది, అందరికీ ముందు ఏ విధమైన ఫీలింగ్ ఉందో మీకు కూడా అదే విధంగా ఉంటుంది. సో ఎవరు కూడా స్ట్రెస్గా ఓవర్ స్ట్రెస్గా అస్సలే ఫీల్ కాకండి. నెక్స్ట్ క్వశ్చన్స్ మేనేజ్మెంట్. సో చాలామంది తెలియక ఆల్రెడీ మనం చాలా వీడియోస్ అయితే టీఎస్సీ వాళ్ళ కోసం చేశాము, క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఫస్ట్ ఏ సబ్జెక్ట్ సాల్వ్ చేయాలి, ఏ విధంగా సాల్వ్ చేయాలని చెప్పి. సో అవేవి ఫాలో కాకుండా డైరెక్ట్ ఫస్ట్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేసి దానాదాన్ని చేసుకుని వెళ్ళిపోయారంట. మధ్యలో ఆల్మోస్ట్ ఒక 120-130 క్వశ్చన్స్కి వెళ్ళగానే కథం, అప్పటికే టైం లాస్ట్ 30-40 మినిట్స్ అని చెప్పిందంట కథం. ఏం చేయాలో ఓవర్గా స్ట్రెస్ అయిపోయి ఆ విధంగా క్వశ్చన్స్ కరెక్ట్ మేనేజ్ చేయకుండా లాస్ట్కు ఉన్న 30-40 ఈజీ క్వశ్చన్స్ కూడా చేయలేకపోయారంట. ఓవరాల్గా టైం కరెక్ట్ మేనేజ్ చేయలేక చాలామంది ఒక 20-30 మార్క్స్ మిస్ అయ్యారు, అదేవిధంగా కొంతమంది స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయ్యి కూడా నర్వస్ అయ్యి కూడా కొంతమంది కొన్ని మార్క్స్ లాస్ అయిపోయారు. ఈ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా మేనేజ్ చేయ కూడా కొంతమంది అయితే లాస్ అయ్యారు. సో ఇలాంటి స్ట్రెస్సెస్, ఇలాంటి టైం, ఇలాంటి క్వశ్చన్స్ మేనేజ్మెంట్ చేయాలంటే ముందు మనం కొన్ని ఎగ్జామ్స్ రాసి ఉండాలి. సో దానికోసమే మనమైతే ఏపీఈసెట్ 2020 కోసం అయితే ఒక ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయబోతున్నాము. సో ఆల్మోస్ట్ మనం ప్రీవియస్గా పెట్టిన ఏప్రిల్లో పెట్టిన గ్రాండ్ టెస్ట్కి అయితే అప్రాక్సిమేట్గా ఒక 3000+ మెంబర్స్ అయితే రాశారు. సో ఇప్పుడు కూడా నాకు తెలిసి ఆల్మోస్ట్ చాలామంది రాస్తారు. సో మీరు ఇక్కడనే చూసుకోవచ్చు మీ ర్యాంక్ ఎంత వస్తుందని, అప్రాక్సిమేట్ వాల్యూస్ అయితే పక్కా ఉంటాయి. అక్కడ మనం పెట్టిన టెస్ట్లో ఏప్రిల్ 4th మనం ఒక గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేశాము. ఎవరైతే ఆల్మోస్ట్ ఒక టాప్ 30లో ఉన్నారో ఇప్పుడు వాళ్ళకైతే టీఎస్ఈ సెట్లో అయితే 100+ మార్క్స్ వచ్చాయి. కొంతమందికి 130, 140, 150 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ కూడా అందులో ఉన్నారు. ఎవరైతే మనం ఏప్రిల్ 4th కండక్ట్ చేసిన గ్రాండ్ టెస్ట్లో ఎవరైతే టాప్ 30లో ఉన్నారో దాంట్లో మంచి మార్క్స్ వచ్చిన క్యాండిడేట్స్ ఉన్నారు. సో అదేవిధంగా ఇప్పుడు కూడా మంచి క్యాండిడేట్స్ ఎగ్జామ్ రాయబోతున్నారు. మీరు కూడా ముందే చూసుకోవచ్చు, మీ లైక్ టాప్ 10లో ఇక్కడ ఖచ్చితంగా మీరు వస్తే పక్క మీరు అక్కడ కూడా ఒక మంచి పొజిషన్లో ఉంటారు. ఈ ఎగ్జామ్లో కనుక ఖచ్చితంగా మీరు ఒక 100+ మార్క్స్ వస్తే మీకు ఫైనల్లో కూడా ఖచ్చితంగా 100+ మార్క్స్ వస్తాయి. ఈ ఎగ్జామ్లో కనుక కనీసం మీకు ఒక 150+ మార్క్స్ వస్తే ఎగ్జామ్లో కూడా ఖచ్చితంగా మంచి మార్క్సే వస్తాయి. సో అదేవిధంగా మీరు ఈ ఎగ్జామ్లో సపోజ్ మీరు మనం పెట్టే మాక్ టెస్ట్ రాస్తున్నారు, సపోజ్ కొన్ని మిస్టేక్స్ మీరు ఏమైనా చేశారనుకోండి, ఆ మిస్టేక్స్ మళ్ళీ మీరు ఫైనల్ మళ్ళీ ఆ ఎగ్జామ్లో చేయకుండా రెక్టిఫై చేసుకొని వెళ్ళొచ్చు. అదే ఇలాంటి టెస్టులు మీరు రాయకుండా డైరెక్ట్ ఫైనల్ ఎగ్జామ్కి వెళ్తే ఆ మిస్టేక్స్ అదే అక్కడ చేస్తే మళ్ళీ మీకు రెక్టిఫై చేసుకునే అవకాశం అయితే ఉండదు. కాబట్టి ఇలాంటి టెస్టులు ముందు రాయాలి, రాసి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి స్ట్రెస్లు ఉన్నా ఆల్మోస్ట్ అన్ని క్లీన్ చేసుకొని డైరెక్ట్ ఎగ్జామ్కి ఎలాంటి భయం ఎలాంటి చింత లేకుండా డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్ళాలి. వచ్చిన క్వశ్చన్స్ అన్నీ రాయాలి, రాని క్వశ్చన్స్ అన్నీ కొంచెం స్మార్ట్గా ఆలోచించి క్వశ్చన్స్ చేసి మ్యాక్సిమం మార్క్స్ వచ్చే విధంగా అయితే ఆన్సర్స్ అయితే చేయాలి. సో ఇది గైస్ మనం ఆల్మోస్ట్ అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసాము. మెయిన్గా అయితే గ్రాండ్ టెస్ట్ వీలైతే మీ ఫ్రెండ్స్కి, మీ కాలేజ్లో చదివే మీ గ్రూప్స్లో అన్నిటి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో అదేవిధంగా ఎవరైనా మీరు టాపర్స్ వీడియో నా కాంపిటీషన్ వస్తాడు అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఇక్కడే తెలిసిపోతుంది మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి. క్లియర్ కట్గా ఏపీఈ సెట్లో
మీకు ఏ ర్యాంక్ వస్తుందో మీరు ఈ ఎగ్జామ్ రాసేస్తే క్లియర్ కట్గా అయితే మీరు ఒక అప్రాక్సిమేట్ వాల్యూకి అయితే రావచ్చు. సో ఇది ఈ వీడియో గైస్, వీడియో నచ్చితే పక్క లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైనా ఏపీఈసీ 2020 ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకైతే షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.